ప్రముఖ న్యూస్ రీడర్ బద్రి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈయన ఓ ఛానల్లో న్యూస్ రీడర్గా పనిచేస్తున్నారు. కారు టైరు పేలి చెట్టును ఢీకొనడంతో బద్రి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. భార్య ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. వినాయక్ చెప్పండి, బద్రి మృతికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? మండలం లక్ష్మీనగర్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం ఈ రోజు ఉదయాన్నే ఈ ప్రమాదం జరిగినట్టు మనకు తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి అతను స్వగ్రామం అయిన ఉంగుటూరు, అంటే పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు అతను స్వగ్రామం, అక్కడికి వస్తుండగా ఆ ప్రాంతానికి అంటే ద్వారకా తిరుమల వెళ్లాలని ఈ రోజు ఆదివారం కావడంతో ద్వారకా తిరుమల వెళ్ళడానికి నిర్ణయించడం తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అతను ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద చేరుకునేటప్పటికి అతని కారు టైరు పంచర్ అయినట్టుగా తెలుస్తుంది. పేలిపోయాడు, ఒక్కసారిగా టైరు పేలిపోవడంతో అదుపు తప్పి అది వెంటనే చెట్టును ఢీకొట్టినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో డ్రైవింగ్ సీట్ లో ఉన్న బద్రి అక్కడక్కడే ముచ్చందగా, పక్క సీట్ లో ఉన్న అతని భార్యకి తీవ్ర గాయాలే, అదేవిధంగా వెనక సీట్ లో కూర్చున్న ఇద్దరు పిల్లలు కూడా తీవ్ర గాయాలని తెలుస్తుంది. బద్రిది అక్కడక్కడే ముచ్చిందని, ప్రస్తుతం అతని భార్య ఇద్దరు పిల్లలు కూడా ఆరోగ్యం అంటే ప్రమాదం తీవ్ర స్థాయిలో జరిగినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వారి ముగ్గురిని కూడా హుటాహుట్న ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించే ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలిస్తున్నారు. మరోవైపు మనం చూసినట్టుగా కనుక అతి వేగంగా కారు ప్రయాణించిన సమయంలో కారు టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో కారు చెట్టును ఢీకొట్టిన నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తుంది. సుమారుగా ఒక దశాబ్ద కాలంగా బద్రి జర్నలిజం లోనూ, అదేవిధంగా ఒక సీనియర్ యాంకర్ గా తనదైన శైలిలో ఒక టెలివిజన్ ఛానల్ పనిచేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకోవడం కూడా జరిగింది. ఈ రోజు ఉదయం ఆ సంఘటన జరిగిన తర్వాత హుటాహుట్న గ్రామస్తులందరూ కూడా చేరుకుని ఆ కారు తుక్కు తుక్కు అయిపోవడంతో నుజ్జు నుజ్జు అయిపోవడంతో అందులోంచి బద్రి మృతదేహాన్ని బయటకు తీసిన తర్వాత అతని యొక్క ఐడెంటిటీ కార్డ్ ఆధారంగాను, అదేవిధంగా అతని యొక్క మృతదేహం గుర్తింపు ఆధారంగా అతన్ని బద్రిగా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అతని భార్య ఇద్దరు పిల్లల పరిస్థితి కూడా కొంచెం విషమంగానే ఉన్నట్లుగా తెలుస్తుంది మనకి. అలాగే వినాయక్, భార్య పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. వీళ్ళు ప్రభుత్వ ఆసుపత్రి తరలించి తెలుస్తుంది. అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు అనేటువంటివి సక్రమంగా అందేటువంటి అవకాశం ఉందంటారా, లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రికి ఏమైనా తరలించే అవకాశం ఉందంటారా వినాయక్? అతని స్వస్థలం ఉంగుటూరు. అతను ప్రస్తుతం ఏంటంటే ఇద్దరు భార్య ఇద్దరు పిల్లల పరిస్థితి కూడా ఆరోగ్య పరిస్థితి పూర్తి స్థాయిలో విషమంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరిని విజయవాడ ఆసుపత్రి కూడా తరలించే అవకాశం లేకపోలేదు. మరోవైపు మనం చూసుకుంటే కనుక బద్రి తండ్రి విద్యుత్ శాఖలో పనిచేసి రిటైర్ అయిన తర్వాత విజయవాడలో వాళ్ళు సెటిల్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వెంటనే వారి ముగ్గురిని కూడా అంటే భార్య ఇద్దరు పిల్లల్ని కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి, అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రి కూడా తరలించే అవకాశం లేకపోలేదు. కేవలం ఆదివారం కావడంతో సెలవుదినం కావడంతో అతను ఇక్కడ ద్వారకా తిరుమల క్షేత్రానికి వచ్చి శ్రీవారిని దర్శించుకోవడం కోసం బయలుదేరినట్టుగా తెలుస్తుంది. ప్రతి నెల కూడా దాదాపుగా అతను ద్వారకా తిరుమల రావడం, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో సత్సంబంధాలు ఉండడంతో సొంత గ్రామం చేరుకోవడం, అదేవిధంగా అందరితో మంచి సంబంధాలు ఉండడంతో అందరినీ పలకరించి వెళ్ళేటట్టుగా మనకు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే టైరు పేలిపోవడంతో ఈ రోజు ఉదయాన్నే ఈ సంఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. అదుపు తప్పడంతో కారుని ఇంకా అదుపు చేయలేని పరిస్థితుల్లో కారు చెట్టును వేగంగా వెళ్ళి ఢీకొట్టడంతో ముందు సీట్లో కూర్చున్న బద్రి అక్కడక్కడ మృతి చెందాడు. సీటు డ్రైవర్ సీట్లో ఉన్న అతను ఎటు కదలేని పరిస్థితుల్లో అక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం భార్య ఇద్దరు పిల్లల్ని కూడా ఏలూరు నుంచి విజయవాడకు తరలించడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబ సభ్యులకు కూడా ఈ సమాచారం అందించారా? వాళ్ళు ఎన్ని గంటలకు అక్కడ చేరుకునే అవకాశం ఉంది వినాయక్? ప్రస్తుతం తల్లిదండ్రులు విజయవాడలో ఉంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే మొత్తంగా కుటుంబ సభ్యులందరూ కూడా విజయవాడలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం బద్రి కుటుంబ సభ్యులు మాత్రం హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. అతను అక్కడ ఒక ప్రముఖ టెలివిజన్ ఛానల్లో న్యూస్ రీడర్ గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతను అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అతని తల్లిదండ్రులు మాత్రం విజయవాడలో నివాసం ఉంటున్నారు. తల్లిదండ్రులు మరికొద్దిగా కాసేపట్లోనే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి రాబోతున్నారు. ఈ సమాచారాన్ని ఎప్పటికే పోలీసుల ద్వారాను, అదేవిధంగా సంబంధించిన టెలివిజన్ సంస్థల ద్వారా కూడా వారికి సమాచారం అందజేయడం జరిగింది. మరి కాసేపట్లోనే వారందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత ఇక్కడ నుంచి విజయవాడ తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని మనకు తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కనుక మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్సలు అందించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించే ఏర్పాట్లు కూడా ఆలోచన చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు ఏమైనా చెప్తున్నారా? అంటే ఒకటే ఇక్కడ అతి వేగంగా రావడం జరిగిందనేది ఒకవైపున పోలీసులు చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే టైర్ పేలిపోవడం తోటి ఆ వేగంలో కారును అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగానే అదుపు చేయలేని పరిస్థితుల్లో కారు అతి వేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టిన తర్వాత అక్కడికక్కడే బద్రి ముచ్చి చెందినట్టు తెలుస్తుంది. గతంలో చాలా సార్లు అతను కారు తీసుకుని స్వయంగా ఈ ప్రాంతానికి రావడం జరిగింది. కానీ ఎప్పుడు ఇటువంటి సంఘటనలో అతనికి అనుభవాలు కూడా ఎదురుకాలేదు. ఇటువంటి సమయంలో స్వయంగా కారు నడపడం, డ్రైవర్ కూడా చూడలేకపోవడంతో
ఉదయాన్నే మంచు కూడా ఎక్కువగా పడుతున్నది. గుర్తించలేని పరిస్థితుల్లో ఆ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టినట్టుగా తెలుస్తుంది. చెట్టును ఢీకొట్టిన తర్వాత అతను ఎటు కదలలేని పరిస్థితుల్లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే ముట్టుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఏదైనా సీట్ బెల్ట్ కూడా పెట్టుకోలేదని కూడా మనకు అర్థమవుతుంది. సీట్ బెల్ట్ పెట్టుకున్నా అంటే పెట్టుకునే పరిస్థితి కూడా అంటే పెట్టుకున్నట్టుగా కూడా ఎక్కడ కనిపించట్లేదు. మరి అర్థం చేసుకుంటే కానీ భార్య పక్క సీట్లో కూర్చున్న భార్య అంటే కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక ముందు భాగంలో కూర్చుని ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ సీట్ లో ఉన్న బద్రి అక్కడక్కడ ముట్టుకుండగా భార్యకు తీవ్ర గాయాలయ్యి, అదేవిధంగా వెనక సీట్ లో ఉన్న ఇద్దరు పిల్లలకు కూడా తీవ్ర గాయాలయ్యి. ఇందులో ఒక పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. చెప్పండి వినాయక్, పిల్లల వయసు ఎంత ఉంటుంది? ఇద్దరు పిల్లలని చెప్తున్నారు, వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉందన్నట్టు తెలుస్తోంది. ఏం చెప్తున్నారు వైద్యులు? ఏం చెప్తున్నారు? ఏ హాస్పిటల్లో ప్రస్తుతం ఉన్నారు వాళ్ళు? పిల్లలు 10 సంవత్సరాల లోపల ఉంటారు ఇద్దరు పిల్లలు కూడా. మన పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సింది. అతను స్వస్థలం ఊటూరు, పిల్లలు ఇద్దరు పిల్లలు అదేవిధంగా భార్య ఇద్దరిని కూడా మొత్తంగా ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి చికిత్స అందించిన తర్వాత ఇక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక్కడ పూర్తి స్థాయి ఆధునిక సౌకర్యాలు తక్కువగా ఉండడంతో ఆధునిక సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి కార్పొరేట్ ఆసుపత్రి తరలించడానికి కానీ లేదంటే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి రిఫర్ చేయాలని కూడా ఇక్కడ వైద్యులు సూచించినట్టుగా తెలుస్తుంది. మరోవైపున దానికి తగ్గట్టే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరోవైపున విజయవాడలో స్థిరనివాసం ఉన్న తల్లిదండ్రులు కూడా ఈ ప్రాంతానికి రాబోతున్నారు. విజయవాడ నుంచి ఏలూరు ప్రదర్శన చేసుకున్న తర్వాత వారు తీసుకున్న నిర్ణయం ప్రకారంగా బద్రి మృతదేహాన్ని ఇక్కడ ఏలూరులో ఉంచి ఇక్కడ నుంచి పోస్ట్ మార్టం పూర్తి చేసిన తర్వాత ఇక్కడ నుంచి విజయవాడ తరలించడానికి ఏర్పాటు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది.